పిల్లల చదువులకో, పెళ్ళిళ్ళు ప్రయాణకాలకో, ఆరోగ్య అవసరాలకో, పెద్దవాళ్ళ గురించో అనుకోని అవాంతరాల వల్ల అప్పులు చేయవలసి వస్తుందండి. కానీ ఇవి తీర్చేటప్పుడు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. చాలామంది ముందు తీర్చే మార్గం ఉండాలి కదా, ఎదురుగా లేనప్పుడే అప్పు చేయాల్సి వస్తుంది. మరి దీంట్లో నుంచి బయటపడేది ఎలా? అప్పు అనేది మనిషికి ఉండకూడని విషయం. సమస్య వచ్చిన తర్వాత తీసుకున్న అప్పు తీర్చలేక బాధపడేవారు మన పూర్వీకులు సూచించిన పద్ధతులను నిష్ఠతో పాటిస్తే వారి రుణ సమస్యలు తీరడం ఖాయం. రుణం చెల్లించలేని వారు మైత్రేయ ముహూర్తం సమయంలో రుణం మొత్తంలో కొంత భాగాన్ని చెల్లిస్తే త్వరలోనే మొత్తం రుణం చెల్లించే అవకాశాలు ఉంటాయి. అప్పుల్ని తీర్చివేయడానికి ఉత్తమ జ్యోతిష మార్గం మైత్రేయ ముహూర్తం. ఈ ముహూర్తంలో తక్కువ మొత్తంలో రుణం చెల్లించినా, సంవత్సరంలోపు చెల్లించాల్సిన లోన్ మొత్తం ఎంతైనా క్లియర్ అవుతుంది. అప్పులు ఊబులు కోరుకుపోయిన వారు ఈ మైత్రేయ ముహూర్తాన్ని అనుసరించండి. మీ అప్పులు ఏడాదిలోగా తీరుతాయి. ఈ ముహూర్త కాలం నెలకు 2 సార్లు వస్తుంది. ఈ మైత్రేయ ముహూర్త సమయంలో మన పూర్వీకులను పూజిస్తే మనకు మన వారసులకు కూడా దీవెనలు లభిస్తాయని కూడా చెప్తారు. ఈ మైత్రేయ ముహూర్తంలో తక్కువ మొత్తం చెల్లించినా రుణం మొత్తం అతి త్వరలో తీరిపోతుందని నమ్మకం. ఇది కేవలం కొన్ని నిమిషాలే ఉంటుంది. ఈ మైత్రేయ ముహూర్తాన్ని మిస్ చేయకండి. రుణభారం తగ్గించుకోవాలనుకునే వారు ఈ మైత్రేయ ముహూర్తంలో సకాలంలో రుణాలు చెల్లించడం ద్వారా వారి రుణభారం తొలగిపోతుందని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ప్రతి నెల 2 సార్లు వచ్చే ముహూర్తం మన ఛానల్లో చూడటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.